సూర్యాపేట జిల్లా కోదాడ మండలం తమరబండపాలెం గ్రామంలో మాతంగి బామయ్య మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో హరితహార కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉపాధి హామీ అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ డాక్టర్ పి పెండయ్య విచ్చేసి మొక్కల కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రపంచ మానవ ఫలికి మూలాధారమైన చెట్లను నాటే కార్యక్రమాన్ని ఎంచుకున్నందుకు బామయ్య మెమోరియల్ ట్రస్ట్ వారిని ఆయన అభినందించారు. ఒక మనిషి సగటున రోజుకు సుమారు 3 సిలిండర్ల ఆక్సిజన్ అవసరం పడుతుందని, ఆక్సిజన్ మనకు కేవలం మొక్కల ద్వారానే లభిస్తుంది, దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటి సంరక్షణ చేపట్టాలని, ప్రస్తుతం సమాజంలో వాతావరణ కాలుష్యం రాజ్యమేలుతూ శ్వాసకోశ వ్యాధులకు గురై అనేక మంది చనిపోతున్నారని అన్నారు. దీని నుంచి మనల్ని మనం రక్షించుకోవడానికి చెట్లను నాటడమే ప్రధాన లక్ష్యమని అన్నారు. అనంతరం ట్రస్ట్ నిర్వాహకులు మాట్లాడుతూ, కీర్తి శశులు మాతంగి బామయ్య మెమోరియల్ ట్రస్ట్ స్థాపించినప్పటి నుండి గ్రామంలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నామని, పేదలకు ఉచిత మంచినీటి సరఫరా, అనాథలకు వసతి గృహాలను మొదలగు సేవా కార్యక్రమాలు చేస్తూ నేడు అవతారంలో భాగంగా గ్రామంలో సుమారు 200 మొక్కలు నాటామని వాళ్ళు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ నిర్వాహకులు, పలువురు ట్రస్ట్ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. మెమోరియల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ఈరోజు మన గ్రామంలో నిర్వహిస్తున్నటువంటి హరితహారం కార్యక్రమం గురించి ఒకసారి మనం పరిశీలించినట్లయితే, చెట్ల ప్రాముఖ్యత మనం ఎన్ని రోజులు చెప్పుకున్నా కానీ దానికి ఒక తుది అంటూ ఉండదు, మలుపు అనేది ఉండదు. రోజు ఒక మనిషి బతకడానికి 3 సిలిండర్ల ఆక్సిజన్ కావాలి. అంటే ఒక సిలిండర్ 900 వేసుకున్నా కానీ రోజుకి 2700 రూపాయల ఖర్చు కలిగినటువంటి ఆక్సిజన్ పీల్చి మనం బతుకుతున్నాం. ఈ చెట్లే కనుక సమృద్ధిగా లేనట్లయితే మనిషి తన జీవితకాలంలో 70 సంవత్సరాలు కాదు 7 కోట్ల విలువైన ఆక్సిజన్ కొన్ని బతకాల్సి ఉంటుంది. మరి మన తాతలు ముత్తాతలు వీళ్ళందరూ కూడా వాళ్ళు అప్పటి అవసరాల రీత్యా ముందు చూపుతోటి పెట్టిన చెట్లు ఉండడం వల్ల ఈరోజు మనం బతుకుతున్నాం. అయినా సరే ఇప్పటికి కూడా వాతావరణ కాలుష్యం వల్ల చాలామంది హాస్పిటల్ పాలై డబ్బులు ఖర్చు పెట్టినా కానీ బతికే పరిస్థితి లేదు. సో దీనంతటికి కారణం ఏంటంటే పర్యావరణ లోపం. అంటే భూమి మీద ఉండాల్సినటువంటి చెట్ల సంఖ్య సరిపడినంత లేకపోవడమే. సో దీన్ని సరిచేసి భవిష్యత్తులో మానవాళి, అంటే పర్యావరణంలో చెట్లు లేని కారణంగా ఏ మనిషి కూడా చనిపోకుండా ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతుంది. సో వీటికి తోడుగా సో వ్యక్తిత్వ వికాసంతో, అంటే ప్రభుత్వంతో పాటు సామాజిక బాధ్యతతో వారు ఉన్నటువంటి ప్రాంతంలో మేము కూడా భాగస్వాములమై ఆ గ్రామాన్ని పచ్చటి చెట్లతోటి హరితహారం నిర్మించి తమ గ్రామ ప్రజలు తాము నిత్యం ఆరోగ్యంగా ఉండాలనే ఒక దృఢ సంకల్పంతో మన మాతంగి బాయమ్మ మెమోరియల్ ట్రస్ట్ వారు మన సురేష్ గారి ఆధ్వర్యంలో ఈ గ్రామంలో చెట్లు పెట్టడం అత్యంత అభినందనీయం. ఈ చెట్లని పెట్టి రాబోయే 2 సంవత్సరాలు కనుక కాపాడుకున్నట్లయితే వారి లక్ష్యం నెరవేరుతుంది, ఈ గ్రామం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. వీరి స్ఫూర్తితోటి ఈ గ్రామంలో మిగతా అన్ని ప్రాంతాల్లోనూ మండలంలోనూ మిగతా వారు కూడా ముందుకొచ్చి ఇలా గ్రామ గ్రామాన ఎవరి గ్రామంలో వాళ్ళు కనుక బాధ్యత తీసుకొని చెట్లు పెంచినట్లయితే పల్లెలన్నీ కూడా పచ్చగా ఉంటూ ఆ ప్రజలంతా కూడా ఆరోగ్యంగా ఉండడానికి. కమ్మర గ్రామంలో కీర్తి శేషులైన మాతంగి బాయమ్మ గారు మెమోరియల్ సాధ్వర్యంలో హరితాహారాన్ని వారి కుమారుడైన సురేష్ గారు మొదలుపెట్టి కార్యక్రమం నిర్వహిస్తుండగా, ఈ కార్యక్రమంలో ఈ గ్రామం సంబంధించిన పెద్దలు చిన్నలు సమాజానికి సంబంధించిన ప్రతి ఒక్క సామాజిక వర్గం కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. తమరబండపాలెం గ్రామంలో మాతంగి బాయమ్మ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. 2 రూపాయలకే మినరల్ వాటర్ కావచ్చు, అలాగే ఇంకా పేదలకు అనాథలకు ఈ రీతిగా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. దాంతో భాగంగా ఈరోజు ఈ తమరబండపాలెం గ్రామంలో హరితహారం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈరోజు చూస్తే ప్రపంచం అంతా కూడా కాలుష్య కోరల్లో కురిగిపోతున్న సందర్భంలో చెట్ల యొక్క ప్రాముఖ్యత చాలా ఉంది. అయితే ఈ గ్రామంలో మరి పచ్చటి వాతావరణం ఉండాలని సంకల్పించి మరి